అనిల్ శుంకర. సినిమాలు, సినిమా ప్రపంచంతో సంబంధం ఉన్న వాళ్ళకి ఈ పేరు బాగా పరిచయం. అయితే అనిల్ శుంకర అంటే సినిమాలు మాత్రమే కాదు, ఈ సంగతి మాత్రం చాలామందికి తెలియదు, అతి కొద్దిమంది మాత్రమే తెలుసు. ఆయన అడుగు పెట్టని రంగం లేదు. విజయవాడలో క్యాలేజీ ఉంది, అమెరికాలో స్కూళ్ళు ఉన్నాయి, తెలంగాణలో బీర్ ఫ్యాక్టరీ ఉంది, ఇలాగ చాలా 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 వ్యాపారాలు ఆయన ఉన్నారు. కానీ అన్నింటికి మించి ఆయనకి సినిమా అంటే ప్రాణం. సో అందుకే అనిల్ శంకర్ అంటే సినిమానే అనుకుంటారు. సో ఇలా బహుముఖంగా విస్తరించిన అనిల్ శంకర్ గారితో ఇవాళ కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం అనిల్ శంకర్ గారు. నమస్కారం సార్. మిమ్మల్ని చూస్తే కొంచెం ఆశ్చర్యం వేస్తుంటుంది, అసలు మీరు బయట ఎక్కడ పెద్దగా కనపడరు, ఎక్స్పోజర్లో ఉండరు, చాలా కూల్గా ఉంటారు, ఇన్ని వ్యాపారాలు ఇన్ని ఎలాగ? విజయవాడలో ఏమో మీరు క్యాలేజీ ఉంది, అక్కడేమో స్కూల్స్, బేబీ స్కూల్స్ అవన్నీ ఇవి ఉన్నాయి అమెరికాలో. అది కాకుండా యూత్ కోసం అక్కడ కోచింగ్, కన్సల్టెన్సీలు ఉన్నాయి, ఇక్కడ ఇది ఉంది. మీరేమో అక్కడేమో దాబా మెయింటైన్ చేస్తున్నారు సూర్యాపేట దగ్గర, ఇంకో దగ్గర బీర్ ఫ్యాక్టరీ మెయింటైన్ చేస్తారు. అసలు ఈ డైవర్సిఫికేషన్ ఒకదానితో ఒకటి సంబంధం లేని వ్యవహారాలు ఇవన్నీ కూడా అంటే కేవలం వ్యాపార దృక్పథంతో విస్తరించారా? మొదట్లో ఒకసారి ఛానల్ కూడా ఉంది, కొన్నాళ్ళు ప్రస్తుతం పక్కన పెట్టారు. సో ఇలా ఇవన్నీ కేవలం వ్యాపార దృక్పథంతో చేశారా, లేకపోతే వీటన్నిటి మీద మీకు ఏమైనా ఇంకా ఇంట్రెస్ట్ ఏమైనా ఉందో ప్రత్యేకంగా? కొన్ని ఇంట్రెస్ట్స్ ఉంటాయండి, కొన్ని అనుకోకుండా స్టార్ట్ అయినాయి ఉంటాయి. బట్ ఫైనల్లీ ఏంటంటే వన్స్ ఐ వాంట్ టు డూ సంథింగ్, దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకుని చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉండాలని లేదు, ఇనీషియల్గా ఉండక్కర్లేదు. బట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు? స్టార్టింగ్ నేను యుఎస్ వెళ్ళానండి, ఈవెంట్ ఇన్ 94 వెళ్ళి ఎంఎస్ అండ్ ఎంబీఏ డిడ్ దర్ అండ్ ఎంబీఏ కూడా లాస్ట్లో డిస్కంటిన్యూడ్ బికాస్ ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ అండ్ అడ్వాన్స్ సాఫ్ట్ అని సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ అక్కడ అమెరికాలో. అమెరికాలో ఈ స్టార్టెడ్ ఇన్ ఎండ్ ఆఫ్ 96 అండ్ ఇట్ వాస్ దేర్, ఇట్స్ ఫ్రమ్ దేర్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్. 2000లో వీ స్టార్టెడ్ గ్రోసరీ బిజినెస్ ఇన్ యుఎస్. అవును, శ్రీ నమస్తే ప్లాజా అని, దిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీసెంట్గా మాల్ కూడా పెట్టారు. అండ్ దేర్ ఆన్ ఏంటంటే ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు మూవీస్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ 2008 ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ ఇండియా వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్, దీస్ ఆర్ థింగ్స్ ఈజీ కొత్తగా. దెన్ బిఫోర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దట్ వీ వాంట్ టు స్టార్ట్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్. దట్ వన్ ఈజ్ ఐ వాంట్ టు హ్యావ్ సంథింగ్ ఇన్ విజయవాడ అండ్ యుఎస్లో నేర్చుకున్నాం కదా ఆ రేంజ్లో పెడదాము అనే దీంతో వి స్టార్టెడ్ దేర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. అది ఏ సంవత్సరంలో? 2008లో స్టార్ట్ అయింది. ఓకే. అండ్ 10 ఇయర్స్ అయింది. నౌ ఇట్ ఇస్ అటానమస్ కాలేజ్ సార్. అటానమస్. ఓకే. అంటే ఛానల్ ఎప్పుడు పెట్టారు మొదట్లో? ఛానల్ ఇక్కడ రాగానే పెట్టానండి. ఛానల్ అంటే ఇట్స్ లుక్రేటివ్ కంటే కూడా టీవీ ఛానల్ అంటే ఇట్స్ బిగ్ థింగ్ కదా అనుకోకుండా. అది కూడా మీరు ఒక కొత్తగా? అవును, ఒక కెరీర్ ఓరియంటెడ్ అండి. అదే కదా, అక్కడ మై బిజినెస్ ఇన్ యుఎస్ ఈజ్ ప్రొవైడింగ్ జాబ్స్. అవును. సో ఐ నో ద వాల్యూ ఆఫ్ జాబ్ ఇక్కడ, ఎడ్యుకేషన్, అక్కడ జాబ్స్, ఈ రెండింటికి అనుసంధానంగా. సో ఛానల్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ రొటీన్ ఛానల్, దాంట్లో ఏంటంటే కొత్త ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి, కొత్త కొత్త జాబ్స్ ఏమేంటి, వీటి మీద వెళ్దాం అనుకున్నాం. సమ్హౌ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్, ఇట్స్ టూ ఎర్లీ టు ద టైమ్. అంటే మీరు చాలా అడ్వాన్స్గా ఆలోచించినట్టున్నారు. అది అడ్వాన్స్డ్గా అంటే ఐ థాట్ ఇట్స్ ఇట్ విల్ వర్క్ అండి. అంటే నాట్ బికాస్ ఆఫ్ ద కాన్సెప్ట్ మెంట్ వెల్, ఎవరీవన్ ఇస్ హ్యాపీ. ఓన్లీ థింగ్ ఈజ్ ఐ డిడ్ంట్ నో ద లాజిస్టిక్స్ అండ్. అంటే నాకు ఎంత బ్లైండ్గా ఎంటర్ అయ్యానంటే క్యారియర్ ఫీజ్ అంటే ఒకటి ఉంటుందని కూడా తెలియదు. ఓకే. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ టెలివిజన్. సో సడన్గా నాకంటే ప్రోగ్రామ్స్ ఇంత మించి తెలియదు. వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ఇట్ ఐ నో దట్ దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. మనం ఎంత కష్టపడతామంటే కూడా అన్ని చోట్ల ఉండాలి, దట్స్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో. సరే, ఆఫ్టర్ ఎ వైల్ ఐ నో దట్ దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ, ఎందుకంటే ఐ కాంట్, అంటే యాజ్ అ ఛానల్ ఓనర్ దేర్ ఆర్ సంథింగ్స్ విచ్ యూ క్యాన్ డూ విచ్ యూ షుడ్ నాట్ డూ ఆల్ దిస్ థింగ్స్. నా మెంటాలిటీకి ఐ కాంట్ డూ మెనీ థింగ్స్. సో జస్ట్ స్టాప్ ఆఫ్. అండ్ మరి ఈ సినిమా రంగంలోకి ఎప్పుడు అడుగుతారు? సేమ్ థింగ్ అండ్ యాక్చువల్గా వెన్ ఐ కేమ్ హియర్ ఐ వాంట్ స్టార్ట్ ద మూవీస్ అండ్ అదే టైంకి రామ్ అండ్ గోపి ఉన్నారు కదా, రామ్ ఈజ్ మై కొలీగ్ దేర్. సో ఎప్పుడు వీ వాంట్ స్టార్ట్ సమ్ హీ వాంట్ స్టార్ట్, వాళ్ళకి యాక్చువల్ దేర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ మూవీస్. విజయవాడ విజయ టాకీస్ అని ఉండేది, ఇట్స్ నోన్ అనమాట.
దెన్ హీ హెల్ప్ మీ అలాట్ దేర్ అండ్ టుడే ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్ బికాస్ ఆఫ్ హిమ్ ఐ కెన్ టెల్ పర్ఫెక్ట్లీ ఆన్ దట్ అండ్ వెన్ ఐఎమ్ ఇన్ మై బ్యాడ్ పొజిషన్ అవుట్ ఆఫ్ అప్పుడు మా పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదు అనమాట హీ కేమ్ అవుట్ అండ్ హీ హెల్ప్ మీ ఇట్స్ నాట్ మానిటరీ హెల్ప్ ఆర్ ఎనీథింగ్ ఒక మోరల్ సపోర్ట్ లాగా ఉన్నాడు దట్ వై వీ వాంట్ నెవర్ అసోసియేటెడ్ విత్ ఎనీ వన్ బిఫోర్ సో వెన్ దే ఆర్ ట్రై ప్లానింగ్ టు గో ఫర్ మూవీస్ ఐ విల్ హెల్ప్ దేర్ అండ్ వీ స్టార్టెడ్ 14 రీల్స్ సేమ్ టైమ్ అంటే ఐ హ్యావ్ మై ఓన్ ఇంట్రెస్ట్ నాకు చేద్దాం అనుకుంది ఏంటంటే చిన్న పెద్ద అంత ఆలోచించిన బాగుందంటే చేద్దాము సో ఐ వాంట్ స్టార్ట్ మై ఓన్ బ్యానర్ ప్యారలల్గా వీ స్టార్టెడ్ బోత్ బ్యానర్స్ మేము అన్నీ చూస్తుంటే మీకు నచ్చితే చేసేద్దాం దట్స్ మై మెంటాలిటీ అదే మరి ప్లానింగ్ అన్ని పెట్టుకోకుండా తర్వాత ప్లానింగ్ బిగిన్ అవుతుంది ఒకసారి ఎంటర్ అయిన తర్వాత సో మీ సినిమాల్లో కూడా అలాగే మీరు రకరకాలుగా పెద్ద సినిమా లేదు చిన్న సినిమా లేదు నచ్చితే చేద్దాం లేకపోతే లేదు అంటే వాట్ ఎవర్ ఐ డోంట్ లైక్ ఐ డోంట్ వాంట్ టు డూ నచ్చింది ఇది బలవంతంగా దీనికోసం చేశాను దానికోసం చేశాను అనేది ఉండదు అలాగే అడుగుపెట్టిన ఫీల్డ్ని మీరు వదలడం అన్నది కూడా వదలటం అంటే ఐ నో ఇప్పుడు టీవీ ఉందండి ఐ క్విట్ ఆఫ్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ నో దట్ దిస్ ఇస్ నాట్ ఫర్ మీ ఐ కాంట్ ఎంజాయ్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ దట్ ఫీల్డ్ అండ్ విచ్ వి అంటే అప్పటికి అంతా తెలిసిన తర్వాత ఇది మన కాదులే అనుకున్నాం వచ్చేసాను కానీ ఆ బ్యానర్ మాత్రం అలా ఉంచుకున్నది అలా ఉంచుకున్నాను బికాస్ ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే ఒక ఆపర్చునిటీ ఇద్దాము అనే దాని మీద స్టార్టెడ్ అండ్ ఈవెన్ నౌ ద ఛానల్ ఇస్ దర్ వి జస్ట్ లీజ్ టు సమ్ వన్ సో ఇప్పుడు కాలేజీ బాగుందా కాలేజ్ వెరీ గుడ్ కాలేజ్ నాన్నగారు చూసుకుంటారు అండ్ ఇట్ ఈస్ కాలేజ్ కూడా ఏంటంటే ఇన్ అవర్ కాలేజ్ ఇన్ పర్టికులర్ వి హ్యావ్ ప్లేస్మెంట్ అమెరికాలో ఓన్లీ కిడ్స్కా స్కూల్స్ కాదండి అమెరికాలో అది కన్సల్టింగ్ కంపెనీ ఈజ్ ఫర్ ఎవ్రీవన్ స్కూల్స్ ఈజ్ ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ అండి అంటే మనకి ఇప్పుడు ఇండియన్ సిలబస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ చాలామంది మనం ఇక్కడ మేము ఇక్కడికి నేను వంక పెట్టి ఇక్కడికి వచ్చాను ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ అండి జస్ట్ బికాస్ అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫార్ మోర్ సుపీరియర్ టు యుఎస్ ఎడ్యుకేషన్ ఓకే ఇప్పుడు ఆ యుఎస్లో చదివే మన పిల్లల్ని మేకింగ్ దెమ్ ఈక్వల్ టు ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే దట్స్ వేర్ వీ కమ్ ఇన్ బెస్ట్ బ్రెయిన్స్ అని ఇట్ ఇస్ ఎవ్రీ వీక్ విల్ హ్యావ్ టీచ్ అరౌండ్ 20 అవర్స్ ఏం చెప్తారు వాళ్ళకి మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ తర్వాత మన అబకస్ ఉంటుంది ఆ నాలుగు చూద్దాం మన ప్రాచీన అవును మ్యాథమెటిక్స్ ఇది అండ్ ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ వీ హ్యావ్ అరౌండ్ 175 సెంటర్స్ రైట్ త్రూ అవుట్ యుఎస్ కాదు ఇన్ని యాక్చువల్గా మీరు చేసినవన్నీ కూడా కొంచెం భారీ వ్యాపారాలే అలాంటిది గ్రోసరీ బిజినెస్ ఎలా చేశారు అక్కడ అది అంత భారీ ఉంటుందా అది భారీ కాదండి అంటే ఇట్ ఆల్ టైమ్ టు టైమ్ చేంజింగ్స్ ఉంటాయి కదా వీ స్టార్టెడ్ ఇన్ 96 ఎండింగ్ కన్సల్టింగ్ కంపెనీ 2000 వచ్చేసి ఫ్లరిషింగ్ బిజినెస్ అంటే మన కంపెనీలన్నీ కూడా ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా వీ యూజ్డ్ టు హ్యావ్ 100 కన్సల్టెంట్స్ ఒక లావిష్ లైఫ్ ఎవ్రీ ఇండియన్ హూ వెంట్ దేర్ ఒక మంచి లైఫ్ ఉండేది సడన్గా 9/11 వల్ల ఎవ్రీథింగ్ స్మాష్డ్ అసలు టోటల్ ఎవరికి జాబ్స్ లేవు అండ్ జాబ్స్ లేనప్పుడు ఏం చేస్తారు మళ్ళీ సేమ్ థింగ్ గెస్ట్ హౌస్ ఉండేవి అందరూ ఇంకా ఎందుకు వచ్చామరు అమెరికా అనే ఫీల్ ఉన్నప్పుడు వి జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ అప్పుడు వెబ్ ఇన్ని వస్తున్నాయి అన్నమాట వెబ్ వ్యాన్ అని ఇట్స్ ఎ వెరీ బిగ్ గ్రోన్ హెస్ గ్రోన్ ఇట్ వెరీ బిగ్ కంపెనీ అంటే ఆన్లైన్ గ్రోసరీస్ అని స్టార్ట్ చేశారు సరే అందులో ఇండియన్ గ్రోసరీస్ ఉండేవి కదా వాట్ వీ డిడ్ ఇస్ ఇండియన్ వ్యాన్ అని ఒకటి స్టార్ట్ చేసాం అది సాఫ్ట్వేర్ రిలేటెడే వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ అండ్ కృష్ణ గారు వచ్చి ఓపెన్ చేశారు విజయనమ్మ గారు కృష్ణ గారు అనమాట అండ్ అది ఆ వెబ్ వ్యాన్ సక్సెస్ అవ్వలేదు ఇదేమైందంటే ఇండియన్ వ్యాన్ స్టార్ట్ చేసిన తర్వాత దే ఆర్ సెవెరల్ ప్లేసెస్ వేర్ వీ ఐడెంటిఫైడ్ గ్రోసరీ స్టోర్స్ లేవు ఇండియన్ని గిలగిల్లాడిపోతున్నారు అక్కడి నుంచి విపరీతంగా వచ్చాయి ఆర్డర్స్ వై కాంట్ వి ఇందులోనే ప్రాఫిట్ ఉండేది కాదు మనకి వెళ్ళి డెలివరీ అని దెన్ స్లోలీ వై కాంట్ వి స్టార్ట్ ద స్టోర్స్ దేర్ బికాజ్ అందరు ఖాళీగా ఉన్నారు ఇట్స్ నాట్ దట్ ఏదో ఎక్కువ డబ్బు నుండి సంపాదిద్దాం అని కూడా కాదండి ఎవరికి పని లేక ఆపర్చునిటీ కోసం వి స్టార్టెడ్ ఆఫ్ అండ్ లక్కిలీ ఇట్ వెంట్ ఆఫ్ వి స్టార్టెడ్ ఆన్ 40 స్టోర్స్ ఆల్ త్రూ అండ్ 2003 నుంచి మన మార్కెట్ స్టార్ట్ అయిపోయింది ద పీపుల్ హూ టుక్ ద స్టోర్స్ వాళ్ళందరూ మన సాఫ్ట్వేర్ జాబ్లకి వెళ్ళిపోయారు ద యూస్ టు సెల్ ద స్టోర్స్ అండ్ ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్ వేరే వాళ్ళ చేతిలో ఉందండి ఇట్స్ యాక్చువల్లీ బే ఏరియాలో దే ఆర్ అరౌండ్ 8 or 9 స్టోర్స్ రైట్ నౌ అండ్ బిగ్గెస్ట్ ఈ ఇండియన్ మాల్ అనేది కాన్సెప్ట్ ఎలా వచ్చింది అక్కడ మాల్ ఆఫ్ ఇండియా అనేది వీఆర్ ఎట్ టు స్టార్ట్ అండి మొత్తం ఇప్పుడు వర్క్ జరుగుతుంది షికాగో అండి షికాగో నేపర్విల్ని దట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ దర్ అది రీసెంట్గా అండి వాట్ వీ థాట్ అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి
అంటే మనకి షికాగోలో ఇట్స్ అ స్నో రీజన్, ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ ఆఫ్ ద ఇయర్ బయటికి రావడానికి కష్టం అనమాట. మన ఏమన్నా ఇండియన్ స్టోర్స్ ఉన్నా సరే బయట ఓపెన్ స్ట్రిప్ మాల్స్లో ఉండే. ద కాన్సెప్ట్ ఈజ్ ఇండియన్ అనే వాడికి ప్రతిదీ ఏదైనా సరే ఇండియన్ షాపింగ్, వాట్ ఎవర్ ఐ మీన్ గ్రోసరీస్ కాడించి డ్రెస్సెస్, దెన్ యోగా క్లాసెస్, దెన్ ఇండియన్ డాక్టర్స్, ఇండియన్ ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ ఇండియన్ అనే వాడికి ఏది కావాలంటే అది ఇంక్లూడింగ్ లీగల్ సర్వీసెస్ వన్ పాయింట్ ద షాపింగ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ అండ్ ఇట్స్ ఇంటీరియర్. సో ఇట్స్ అరౌండ్ టోటలీ నౌ అరౌండ్ 180,000 స్క్వేర్ ఫుట్ అండ్ జాన్ 1st స్టార్ట్ చేయాలి టార్గెట్. సో ఇప్పుడు మీరు వీళ్ళందరినీ మీరు ఎంప్లాయ్ చేసుకోవాలా లేకపోతే పార్ట్నర్స్ వీళ్ళంతా డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఎంప్లాయ్ అంటే వీ జస్ట్ గివ్ దమ్ ద స్పేసెస్ స్పేస్ ఎలా స్పేస్ ఇట్స్ మాల్ మాల్ మేము ఇచ్చేస్తాము. అదే సమ్ ఆఫ్ ద స్టోర్స్ వీ టేక్ ఓవర్. ఓకే సమ్ మోస్ట్లీ వీల్ గివ్ ఇట్ అవుట్ సైడర్స్. ఓకే ఓకే. సో ఇవన్నీ సరే సినిమా డైరెక్షన్ అనేది కూడా మీకు కొంచెం స్క్రిప్ట్ మీద. నేను యాక్చువల్లీ డైరెక్టర్ అవుదాను వచ్చానండి. ఐ డోంట్ వాంట్ టు బి ప్రొడ్యూసర్ అని థింగ్ అంటే రావడం డైరెక్టర్ అవ్వాలని వచ్చారు. మై ఫస్ట్ మూవీ సపోజ్ టు బి ఇన్ హిందీ అండ్ ఇట్ డిడ్ వర్క్ అవుట్ ఫర్ సమ్ రీజన్. దెన్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇట్ వెంట్ ఆన్ అండ్ వన్స్ వీ హ్యావ్ ద ఇనీషియల్ సక్సెస్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. దెన్ ఐ స్టార్టెడ్ ద మూవీ అండ్ విచ్ ఐ డిడ్ అ మిస్టేక్, ఐ ఓపెన్లీ అగ్రీ. అండ్ అది ఆ సినిమా ఎందువల్ల ఎవరే తప్పు అంటారు? నాదే తప్పు అండి, నాదే తప్పు ఇన్ సెన్స్ అంటే ఐ వాంట్ టులో కూడా తీశారు. త్రీడీలో కూడా త్రీడీ దట్స్ అంటే ఐ వాంట్ డూ ఏ మూవీ. నేను శ్యామ్ గారు వెళ్ళి వి వెంట్ టు సమ్ ఎక్స్పో, 3D అప్పుడే వస్తుందన్నమాట, అవతార్ తీశారు కంపల్సరీ చేయాలి అని. ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ద టెక్నాలజీ. స్క్రిప్ట్ వచ్చేసరికి అప్పుడే హ్యాంగ్ ఓవర్ రిలీజ్ అయింది. ఎవరో నిజంగా బాగుంది, మనం తెలుగులో తీస్తే బాగుంటుంది, ఎవరు చెప్పారు నాకు తెలియదు, ఇట్స్ వింటాను సర్లో మనకి ఇదైతే ఎంటర్టైన్మెంట్. అప్పటికి వీఆర్ డూయింగ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అండ్ ఐ కెన్ ఈజీలీ మేనేజ్ మీ బ్యానర్లో ఎక్కువ వచ్చిన ఎంటర్టైన్మెంట్ మూవీస్ అండ్ ఐ లైక్ ఎంటర్టైన్మెంట్ పర్సనల్. సో టెక్నాలజీ మీద వీ కెన్ ఈజీలీ డూ ఇట్ అనుకుని చేసిన మిస్టేక్ అండ్ ఐ నో దట్ ఐ మీన్ విత్ సమ్మన్ స్క్రిప్ట్ ఐ డోంట్ వాంట్ డూ ఇట్ ఎనీమోర్. అందుకని పూర్తిగా దర్శకత్వం వదిలేసారా? ఇప్పటికీ లేదండి, నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు డూ చేస్తారు అండ్ స్క్రిప్ట్ ఈస్ రెడీ అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ అండ్ ద రైట్ థింగ్. రీసెట్ తప్ప అంటే ఒకసారి అయితే క్షమిస్తారు కానీ ఇంకోసారి స్క్రిప్ట్ రెడీగా ఉంది దానికి. ఓకే ఓకే. అంటే ఒక స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు చాలా సినిమాలు చేశారు మీరు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, ఎంటర్టైన్మెంట్లు, థ్రిల్లర్స్ అన్నీ చేశారు. సో సక్సెస్లు చూశారు, ఫెయిల్యూర్స్ చూశారు, ఇంకా అదే దాన్ని పట్టుకుని అదే నిబద్ధతతో ముందుకెళ్తున్నారు కదా, అంటే దీంట్లో ఏమైనా లెసన్స్ ఏమైనా నేర్చుకున్నారా? అంటే ఇంకా అలా విడిపోదామనే విడిపోతున్నారా? అంటే ఎవ్రీ టైమ్ వీ థింక్ దట్ వీ లెర్న్ ఏ లెసన్ అండి. ద మ్యాజిక్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ ఇస్ వీల్ రిపీట్ ద సేమ్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఓన్లీ థింగ్ ఇస్ విత్ ఎక్స్పీరియన్స్ వీ నో వాట్ టు డూ. సమ్ ఆఫ్ ద థింగ్స్ విల్ జస్ట్ ఓకే ఇది మనం చేయకూడదు అండ్ కొంచెం వాళ్ళు కర్ట్గా ఉంటాం నేర్చుకుంటాం అంతే. అనిల్ శంకర్ బిజినెస్లో కొంచెం ఉదారంగా ఉంటారు, సినిమాలు అమ్మరు, ఆయనే భరిస్తారు కష్టం నష్టం అన్నీ ఆయనే భరిస్తారు. అందువల్ల అలా కాకుండా అమ్మేసుకుని డబ్బులు చేసుకోరు, ఆయనకి ఆ తెలివితేటలు లేవు అని కొందరు అంటుంటారు. అది మిమ్మల్ని పొగుడుతున్నట్ట విమర్శిస్తున్నట్ట? అంటే ఒకటండి, వెన్ యూ ఆర్ ఇన్ మై షూస్ ఇల్ అండర్స్టాండ్ మై థింగ్. ఒక సినిమా అమ్మేస్తాము, అతనికి లాస్ వస్తుంది, అతను మన దగ్గరికి వస్తాడు, అప్పుడు కాంపెన్సేట్ చేస్తాం. అది బెటరా, మనం సొంతంగా చేయడం బెటరా? ఇట్స్ ఎ కాల్ వీ హ్యావ్ టు టేక్ అండ్ సినిమా అమ్ముడైపోతుంది, నాకు లాభం వస్తుంది అనుకుంటే ఎనీ వన్ అండ్ బీయింగ్ ఎ బిజినెస్ మ్యాన్ ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు డూ. బట్ దేర్ విల్ బి సమ్ సిచ్యువేషన్స్ వేర్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ మనకి ఎలా చేసినా వచ్చేస్తుంది ఎందుకు అనే దాని మీద వెళ్తుంది. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు సెల్ ఆర్ ఐఎమ్ అగెన్స్ట్ సెల్లింగ్ ఆర్ చాలా వరకు మూవీస్ అమ్మేస్తాం. దేర్ విల్ బి సమ్ మూవీస్ అంటే మీరు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా ఉన్నారు కదా. అవును, కృష్ణా జిల్లా, ఈస్ట్ గోదావరి, ఈస్ట్ మెయిన్ ఈస్ట్ అదే. దట్స్ వన్ థింగ్ అండి. యాక్చువల్ డిస్ట్రిబ్యూషన్ ఒక చోట ఏంటంటే వెన్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఈస్ట్లో అవర్ గైస్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఎనీ బిగ్ మూవీస్ ఆర్ వీ కెన్ గెట్ ద బెస్ట్ షేర్స్ ఫర్ ఆల్ ద హీరోస్. ఇప్పుడు ఆల్మోస్ట్ టాప్ హీరోస్ అందరికి కూడా మన దాంట్లో వాళ్ళు సినిమా పడినప్పుడు వాళ్ళ షేర్ హైయెస్ట్ ఉంటుంది. సో దట్ అడ్వాంటేజ్ ఇస్ దర్ ఫర్ అస్ ఆ నెట్వర్క్. అందుకని ఈస్ట్ వర్క్ నేను ఉంచుకుంటాను, ఇంకా వేరే అంటే విల్ గివ్ టు సమ్ వన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్.
స్క్రిప్టుల విషయంలో మీరు చాలా ఎక్కువ టైం తీసుకుంటారు, స్క్రిప్టుల విషయంలో బాగా కేర్ తీసుకుంటారు. అంటే మీకున్న ఎక్స్పెక్టేజ్ లేదా మీకున్న ఇంట్రెస్ట్ మీకున్న ఆసక్తి ఇవన్నీ కలిపి స్క్రిప్ట్ మీద అంటారు, అది నిజమేనా? అది డెఫినెట్లీ ఐ టేక్ అంటే స్క్రిప్ట్ అని కాదు, వన్స్ ద స్టోరీ కమ్స్ అంటిల్ ఐ సే ఎస్ ఐ డోంట్ వాంట్ గో ఫర్ అంటే ఎంత పెద్ద సినిమా అయినా సరే నాకేమాత్రం ఇది ఉన్నా ఇది కరెక్టా తప్ప అనేది ఐ కాంట్ జడ్జ్ 100%, బట్ నా సాటిస్ఫాక్షన్ అంత వరకు ఇట్ హ్యాస్ టు బి దేర్. అంటే మీరు కూడా స్క్రిప్ట్ డాక్టర్గా ఏమైనా రిపేర్స్ చేయడం అవి చేస్తారా మీ దగ్గర? రిపేర్స్ లాగా చేయనండి, ఐ విల్ టెల్ దిస్ ఇది నాకు నచ్చలేదు నువ్వు తీసుకురా అంతే, నాకు ఇదే అనిపిస్తుంది అంతకు మించి. వాళ్ళు మీకు నచ్చేలా వాళ్ళు తెచ్చేదాకా మీరు వాటిని చేస్తూ ఉంటారు, ట్రై చేస్తాను. సినిమా అయిన తర్వాత సినిమా అయింది ఎడిటింగ్లో కావచ్చు లేకపోతే ఎవ్రీథింగ్ ఐ విల్ ట్రై టు ఇన్వాల్వ్ అండి, అండ్ విచ్ ఐ థింక్ దట్ ఇంకా నేను కాంట్రిబ్యూట్ చేసేది అదే కదా, ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్సియర్, దట్స్ డిఫరెంట్ బిట్వీన్ ఫైనాన్సియర్ అండ్ ప్రొడ్యూసర్. ఇఫ్ ఐ వాంట్ టు బి ఎ ఫైనాన్సియర్ ఐ వాంట్ డూ మూవీస్ అట్ ఆల్, యుఎస్లో ఉండి జస్ట్ అలా పంపేసి అది ఈజీ. సో మీరు క్రియేటివ్ పార్ట్ కూడా, మీరు క్రియేటివ్ పార్ట్ ఉంటేనే అండ్ ఐ విల్ టెల్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ మై డైరెక్టర్స్ ద బిగినింగ్ ఓన్లీ మంచో చెడో నేనైతే ఇన్వాల్వ్ అవుతాను, అది నీకు ఓకే అనుకుంటే చేద్దాం లేకపోతే వద్దు. దట్స్ హౌ మీరు ఇలా ఇన్వాల్వ్ అయినవి ప్లస్ అయినవి మైనస్ అయినవి రెండు ఉంటాయండి. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఐఎమ్ ద గాడ్ ఆర్ సంథింగ్, అది మనం అనుకున్నది అట్లీస్ట్ ఏంటంటే నాకు సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి ఐఎమ్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్, ఇఫ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఐ కాంట్ రిలీజ్ ద మూవీ. ఆర్ కొన్ని కొన్నిసార్లు ఉంటుంది ఐ హ్యావ్ టు కాంప్రమైజ్, వన్ ఐ కాంప్రమైజ్ ఐ వోంట్ బి సిట్టింగ్ లైక్ దిస్ వాల్ సార్, రేపు ఎల్లుండి రిలీజ్ ఉందనుకోండి యూ కాంట్ సీ మీ, సరే మన నేను డెసిషన్కి వచ్చేస్తాను, మనం చేయాల్సింది చేసాము, ఇట్స్ ఇట్. వీటన్నిటితో పాటు మీరు సూర్యాపేటలో ఒక దాబాలో పార్ట్నర్షిప్ భాగస్వామిగా ఉన్నారు కదా, అదేంటి దాని కదా ఏంటి? అదేం లేదండి, యాక్చువల్గా దీస్ ఆర్ సమ్ సమ్ స్పాంటేనియస్ రిలేషన్స్ వాట్ ఐ టేక్. అదే మీరు అన్నీ స్పాంటేనియస్ కదా. అదే 15 ఇయర్స్ బ్యాక్ వీ టుక్ దర్ ల్యాండ్, ద రీజన్ ఈజ్ యుఎస్లో మేము వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళేటప్పుడు మధ్యలో దేల్ బి రెస్ట్ ఏరియాస్ నీట్గా ఉంటాయి, వాష్రూమ్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట. సో విజయవాడ ఇప్పుడు నేను ఇక్కడ మాది విజయవాడ, సో హైదరాబాద్లో దిగి విజయవాడ ఫైవ్ అవర్స్ 6 అవర్స్ పడుతుంది, మధ్యలో వి స్టాప్ అయిన డాబా పాత చిన్న చిన్న డాబాలు ఉన్నాయి అన్నమాట, వై కౌంట్ హ్యావ్ హై క్లాస్ డాబా అనుకుంటున్న టైంలో వెన్ టు ఆగ్రా వన్స్, ఢిల్లీ టు ఆగ్రా ఒకటి మంచిది ఉంది, ఢిల్లీ టు ఆగ్రా చాలా ఉంటాయి. దెన్ ఐ సా దట్ వన్ ఢిల్లీ టు చండీగఢ్, ఢిల్లీ టు ఆగ్రా అండి, ఆగ్రాకి నేను వెళ్ళింది అక్కడికి. ఇక్కడ సూర్యాపేట అయితే బెస్ట్ ఉంటుందని చెప్పేసి ఐ బౌట్ ద ల్యాండ్, ఐ బౌట్ ద ల్యాండ్ బిఫోర్ ఏమన్నా 7 ఏం రాలేదు. దెన్ ఐ హ్యాడ్ ఎ ఫ్రెండ్ డెవలప్మెంట్ చేసేస్తున్నాడు, మొత్తం ప్లాన్ అంతా రెడీ అయిపోయింది, దట్ గే గోడ్ వీసా టు ఆస్ట్రేలియా అండ్ హీ జంప్డ్ ఆఫ్ అండ్ ఆల్ ద మై రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా ఎవరు ఎంకరేజ్ చేయలేదు బికాస్ దే డిడ్ంట్ అండర్స్టాండ్ దట్ ఇన్ ఫస్ట్ ప్లేస్, ఇక్కడ ఇక్కడికి ఎవడు వస్తాడు ఇంత ఖర్చు ఎందుకన్నారు, అలా ఆగిపోయింది అనమాట. ఆగిపోయింది దెన్ సమ్మన్ ఎల్ స్టార్టెడ్, 7 స్టార్టెడ్, ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్ ఇనిషియల్, ఐ థాట్ ఓకే అది ఉంది కదా మనకు ఎందుకు అన్నది. అండ్ దెన్ అగైన్ ఆఫ్టర్ నవ్ ఐ థాట్ వి థాట్ దట్ ఓకే దే షుడ్ బి అనదర్ వన్ అదర్ సైడ్ బాగుంటుంది అనుకున్నాము. రాజేష్ ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ కూచిపూడి వెంకట్ హీ హ్యాస్ ఎక్స్పర్టైజ్ ఇన్ కుకింగ్ అండ్ ఎవ్రీథింగ్, సో అందరు కలిస్తే కనుక విల్ మేక్ ఇట్ అని చెప్పేసి. అండ్ ఐ డోంట్ వాంట్ ఐ కాంట్ డూ డే టు డే యాక్టివిటీ, సో ఐ వాంట్ సమ్మన్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు మీ హూ కెన్ జస్ట్ డెలివర్ ఇట్ దేర్. ఇవన్నీ ఒక ఎత్తు, సినిమాలు, ఎడ్యుకేషను, హోటల్, ఇవన్నీ హెల్దీ థింగ్సే, ఇవన్నీ మీ దొరకు గ్రాసరీస్ అండి. మరి ఈ బీర్ ఫ్యాక్టరీ సంగతి ఏంటి? అది అనుకో మా బ్రదర్స్ ఇంట్రెస్ట్ అండి, వీఆర్ జాయింట్ ఫ్యామిలీ, మీ మై బ్రదర్ మాకు అంత కలిపి అనమాట, ఇప్పటికి కూడా అండ్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటుంది. అండ్ ఆల్ మై యాక్టివిటీస్ దేర్ ఇప్పుడు ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా హీల్ టేక్ ఓవర్, మొత్తం అడ్వాన్స్ ఆఫ్ట్ కూడా హీ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ యూఎస్లో, అందుకనే ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ. సో హీ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ బికాస్ యూఎస్లో దెర్ ఈస్ బీర్ మార్కెట్కి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ దట్ వెంట్ ఆన్ లాస్ట్ 6-7 ఇయర్స్, సో ఇక్కడ కూడా బాగుంటుందని ప్యూర్లీ ఫ్రమ్ ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ దర్ ఆల్సో ఐ హేట్ దట్ స్మెల్ తెలియకుండానే అవును చూడమన్నారు, చూడమంటే ఇట్స్ క్రియేటివ్ ఫీల్డ్, ఎవ్రీ వన్ మన చిన్నప్పటి నుంచి తెలుసు కదా అంటే సారా కాంట్రాక్టర్స్ ఇవన్నీ పెద్ద పెద్ద అంటే అండ్ వెళ్ళి చూసి వచ్చాము. వి వాట్ హీ సెడ్ ఐ సో సడన్లీ దట్ సమ్ ప్లాన్ ఫర్ సేల్ వి జస్ట్ టుక్ ఓవర్ అండ్ దెన్ స్టార్టెడ్ రీ ఇంజనీరింగ్ ఎవ్రీథింగ్ అండ్ విత్ ఇన్ 1 ఇయర్ వి స్టార్టెడ్ ద ప్లాంట్. దట్స్ ద బిగ్గెస్ట్ స్టెప్ బికాస్ 2-3 ఇయర్స్ పడుతుంది అన్నది ముందు మాకు.
అండ్ స్టార్ట్ ఆఫ్ అండ్ ద బ్రాండ్ ఈజ్ ఏజ్ ఓల్డ్ బ్రాండ్ అంటే వన్స్ వీ స్టార్ట్ దట్ వన్ వీ కేమ్ టు నో హౌ ద వాల్యూ ఆఫ్ ద బ్రాండ్ ఇస్ కోహినూర్ ఇస్ వెరీ ఓల్డ్ బ్రాండ్ ఖజురహో ఇట్స్ వెరీ ఓల్డ్ బ్రాండ్ అండ్ ఇట్స్ ఇండియాస్ ఫస్ట్ బ్రాండ్ వన్స్ ఇట్స్ ఇన్ ద మార్కెట్ వితౌట్ ఎనీథింగ్ ఆటోమేటికల్ ద సేల్స్ వెంట్ అవర్ ఫస్ట్ మంత్ సేల్స్ ఇస్ అరౌండ్ 90,000 సో మాకేంటంటే ప్రొడక్షన్ ఎంత అయితే అంత మరి ఇంక్రీజ్ చేశారు ఇప్పుడు ప్రొడక్షన్ ప్రొడక్షన్ విటుక్ ఓవర్ ఎందర్ ప్లాంట్ ఇన్ దేర్ అండి అక్కడ రామచంద్రపురం ఈస్ట్ గోదావరి అండ్ వి స్టార్టెడ్ దట్ సేమ్ బ్రాండ్ సేమ్ అండ్ వీఆర్ రైట్ నౌ గోయింగ్ ఫర్ డిఫరెంట్ బ్రాండ్స్ ఆల్సో అంటే యుఎస్ కొలాబరేషన్తో వీఆర్ హ్యావింగ్ 4-5 అదర్ బ్రాండ్స్ కమింగ్ ఇన్ సో మొత్తానికి ఇట్స్ ఎ గుడ్ బిజినెస్ అండి అంటే వీ వాంట్ లూజ్ మనీ వన్ ఆఫ్ ద బిజినెస్ వేర్ అంటే ఇప్పుడు సినిమాల్లో వీ మే లూజ్ మనీ ఆర్ దిస్ ఈస్ వన్ బిజినెస్ వేర్ వి కాంట్ లూజ్ మనీ అంటే ప్రేక్షకుల మీద పెట్టిన డబ్బులు వేరే విధంగా ప్రేక్షకుల మీద తీసుకుంటారు అన్నమాట లేదండి ఇట్స్ నాట్ ఐ డోంట్ వాంట్ ఎంకరేజ్ ఆర్ ఎనీథింగ్ ఐ ట్రీట్ ఇట్ యాజ్ ప్యూర్ బిజినెస్ నాట్ ప్యాషనేట్ ఆర్ ఎనీథింగ్ జస్ట్ అదంతే ఒక బిజినెస్ లాగా తీసుకుంటాం చాలా కాలం తర్వాత మళ్ళీ మహేష్ బాబుతో సినిమా ఎలా ఉంది ఇప్పుడు మీకు హీ సేమ్ అండి నేను దూకుడప్పుడు ఎలా అప్పటికే సూపర్ స్టారే ఇప్పటికీ ఇంకా పెద్ద స్టారే అంతేనండి సో మీకు ఎలా ఉంది ఇప్పుడు ఆయనతో సినిమా చేస్తుంటే ఏమైనా మహేష్ బాబు ఏమైనా కొంచెం తేడా అదే మహేష్ బాబు మహేష్ బాబు అండ్ మీతో శ్యామ్ అదే ఎంటర్టైన్మెంట్ అండ్ వన్ వి సిట్ విత్ మహేష్ బాబు ఐ డోంట్ నో వెదర్ ఎనీవన్ టోల్డ్ యూ ఆర్ నాట్ విల్ ఫర్గెట్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది అన్నమాట షూటింగ్ జోవియల్గా ఏదో సరదాగా సరిపోతుంది అక్కడ ఉన్నది సేపు ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ సో ఎంతవరకు వచ్చిందండి సినిమా ఆల్మోస్ట్ 75% కంప్లీట్ అయిందండి అండ్ వీ హ్యావ్ సాంగ్స్ అండ్ ఫ్యూ మోర్ ఎపిసోడ్స్ లెఫ్ట్ వీఆర్ ఇన్ స్కెడ్యూల్ సో పెద్ద సక్సెస్ చూశారు ఇద్దరు ఎవరు అనిల్ రావిపూడి డైరెక్టర్ కానీ లేకపోతే మహేష్ బాబు గారు కానీ ఆ తర్వాత సినిమా మీకు రావడం అవును సో మీరు ఇట్స్ అవర్ లక్ ఇన్ వన్ వే అండి అవర్ లక్ అండ్ మహేష్ అండ్ మహేష్ బాబుతో వీఆర్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ అండ్ ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అన్లెస్ ద రైట్ స్క్రిప్ట్ కమ్స్ ఐ డోంట్ ఈవెన్ వాంట్ అప్రోచ్ హిమ్ బికాజ్ ఆఫ్టర్ దూకుడు వన్ వీ డిడ్ వెరీ వెల్ బట్ సమ్హౌ కమర్షియల్ డి నాట్ డూ ఆగడు యు నో ద రిజల్ట్ సో నెక్స్ట్ మూవీ చేసేది ఇట్ షుడ్ బి బికాజ్ ఫ్యాన్స్ ఒకసారి క్షమిస్తారు రెండుసారి క్షమిస్తారు అండి నౌ దే వాంట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ ఫ్యాన్స్ వన్ విషయంలో మిమ్మల్ని కంప్లైంట్ చేయరు కదా కంప్లైంట్ కాదండి అంటే వాళ్ళ మంచితనం అది అలా అని చెప్పి ఐ డోంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ ఐ కెన్ ప్రామిస్ దెమ్ దిస్ ఈస్ ద వన్ ఫర్ దెమ్ అంత కాన్ఫిడెంట్ ఇస్తాను వాళ్ళ హీరోకి అని చెప్పి మీరు వాళ్ళ హీరో కదా మా హీరో దట్స్ హౌ ఐ ఫీల్ విత్ మహేష్ బాబు ఆర్ ఆల్ మై హీరోస్ అంటే ఇఫ్ యూ సీ ఆల్ మై మూవీస్ ఆల్సో రెప్యుటేషన్స్ ఎక్కువ ఉంటాయండి సేమ్ హీరోతో ఎక్కువ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఒకసారి కంఫర్ట్ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇట్స్ ఈజీ ఫర్ మీ అండ్ దే నో అబౌట్ మీ సో కానీ సోలోగా చేయాల్సిన సినిమా పార్ట్నర్షిప్లో ఏనందో ఏమైనా కొంచెం ఫీల్ అయ్యారా అలాంటిది ఏం లేదు అసలు ఇట్స్ నథింగ్ హీరో ఇస్ అ పార్ట్నర్ అండ్ రాజు గారు ఉన్నారు దట్స్ ఫైన్ బికాజ్ వీ టేక్ కేర్ ఆఫ్ ద ప్రొడక్షన్ వీఆర్ ఇన్ క్లోజ్ టర్మ్స్ అంటే ఏదో గొడవలు పడతా ఇది కాదు కదా అసలు ఏంటారు దిల్రాజు గారు ఇస్ వెరీ క్లోజ్ టు దట్ వే వేరే ఎవరైతే నాకు ఎలా ఉండేది తెలియదు కానీ బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇట్ ఈస్ అవర్ మూవీ దట్స్ వాట్ వి ఫీల్ సో ఈ సినిమాకి మహేష్ బాబు మీరు చాలా హైయెస్ట్ రెమ్యునరేషన్ పే చేశారని అది 50 crore పేనే అని రకరకాల గాసిపులు ఉన్నాయి అలాంటిది ఏమీ లేదండి ఆనెస్ట్లీ ఐ డి నాట్ పే పెనీ టిల్ నౌ స్టిల్ టుడే దట్స్ వన్ థింగ్ ఐ కెన్ సే ఆన్ ద కెమెరా ఆల్సో దట్స్ నథింగ్ టు హైడ్ ఫ్రమ్ మీ ఈజ్ అ పార్ట్నర్ ఆఫ్ ద మూవీ దట్స్ సో ఇన్ ద పార్ట్నర్ మూవీ బాగా చేస్తే హిల్ గెట్ బెటర్ ఎలా ఉండిపోతుంది ఆ సినిమా సినిమా ఈజ్ అ కమర్షియల్ ఎంటర్టైనర్ అండి కమర్షియల్ ఎంటర్టైనర్ ఆల్ వాట్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఇన్ మహేష్ బాబు విల్ బి దేర్ ఇన్ దిస్ మూవీ అంటే విల్ హ్యావ్ స్మాల్ అండర్లయింగ్ మెసేజ్ బికాజ్ హీస్ ఇస్ సచ్ ఎ సూపర్ స్టార్ ఊరినే పిచ్చి సినిమా లాగా ఉండకూడదు అని దేర్ ఈస్ సంథింగ్ విచ్ యూ టేక్ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఈస్ 100% అనిల్ రావుపూడి అంటే ఇట్స్ సినానమ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ సో అతను పాత మూవీస్ కంటే కూడా డబుల్ డోసేజ్ ఉంటుంది దేర్ ఇస్ యాక్షన్ దేర్ ఇస్ ఎమోషన్ విజయశాంత్ గారు ఉన్నారు విజయశాంత్ గారు కంబ్యాక్ బండ్ల గణేష్ కంబ్యాక్ విజయశాంత్ గారి రోల్ ఇస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్
ఆవిడకి కూడా కంబ్యాక్కి దిస్ ఈజ్ ద మూవీ షీ హ్యాస్ టు కమ్ బ్యాక్ అని ఫీల్ అవుతారు. సో ఈ సంక్రాంతికి చాలా పెద్ద పోటీ మధ్య వస్తుందన్న టెన్షన్ ఏమైనా ఉందా? అదేం లేదండి, అంటే ఎవరి మూవీ వాళ్ళకి గ్రేట్, దట్స్ ఇట్. ఇట్స్ మేబీ స్మాల్ మూవీ, బిగ్ మూవీ ఆర్ ఆల్. సో సంక్రాంతికి ఏంటంటే ఈ మూవీ సంక్రాంతి మూవీ, ఇట్స్ ఎ ఫెస్టివల్ మూవీ, బికాస్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఆ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సంక్రాంతికి వచ్చే మంచి టైం అనే ఫీలింగ్. అండ్ సంక్రాంతి హ్యాస్ ఇస్ అ వండర్ఫుల్ ఫెస్టివల్ వేర్ త్రీ మూవీస్ కెన్ బి అకామిడేటెడ్ విత్ త్రీ హిట్స్. సో వీ సా ఇట్ బిఫోర్ ఆల్సో. సో ఓకే, ఈ సినిమా మీ విషయాలు నడిస్తే కమింగ్ ఇప్పుడు రైట్ నౌ మరొక రోజులో రిలీజ్ అవబోతుంది మీ చాణక్య సినిమా. చాలా సైలెంట్గా తీసినట్టున్నారు సినిమాని, సడన్గా బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అదేంటి విషయం ఏంటి, అసలు చాణక్య ఏంటి, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? చాణక్య ద స్క్రిప్ట్ కేమ్ టు మీ అరౌండ్ 1.5 ఇయర్ బ్యాక్. అది అనుకోకుండా ఇప్పుడు దర్ ఇస్ తిరువుని సందీప్ కిషన్ బాట్ హిమ్ ఫర్ అనదర్ స్టోరీ, బట్ ఐ లైక్ ఇట్ హిమ్ ద వే హీ నరేటెడ్. ఐ డి లైక్ దట్ పర్టికులర్ స్టోరీ, ఐ కాంట్ డూ ఇట్. అంటే దే ఆర్ టూ థింగ్స్ అండి, ఇఫ్ ఐ డి నాట్ లైక్ ద స్టోరీ, ఇట్ డజన్ మీన్ ద స్టోరీ ఇస్ నాట్ గుడ్. ఐ డి నాట్ లైక్ ఇట్, ఎస్. సో ఐ విల్ టెల్ దట్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. అదే వాళ్ళ పాపం డిసప్పాయింట్ అయిపోయి నా స్టోరీ బాగోలేదు అనుకున్నా అనిపిస్తుంది కాదు, ఈ నరేటెడ్ మీ అండ్ ఐఎమ్ ఫైన్, ఇట్స్ నాట్ ఫర్ మీ, కొంచెం టమిలియన్ ఇది ఉందన్నమాట, ఐ డోంట్ వాంట్. అండ్ సడన్లీ ఐఎమ్ సపోజ్ టు కాల్ సమ్ అదర్ పర్సన్, ఐ కాల్ హిమ్ బై లక్ ఆర్ థింగ్స్. సో అండ్ ఐ కేమ్ టు నో ఇది ఇతను కదా అని చెప్పి ఆయన స్టోరీస్ ఉన్నాయి, జస్ట్ క్యాజువల్ కాల్ ఒకటి ఉందండి, ఐ వాంట్ టు నరేట్ టు యూ. నెక్స్ట్ డే హీ ఫ్లో హియర్, ఇట్ వాస్ సూపర్. దెన్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ద హీరో. తర్వాత తను వేరే సినిమా చేసుకుంటున్నాడు, సడన్లీ దెర్ ఇస్ అ కాల్, గోపిచంద్ గారికి నరేట్ చేశాను, హీ ఆల్సో లైక్ వి నో దట్ హీల్ బి యాప్ ఫర్ ఇట్. చేస్తాను, ప్రాబ్లం లేదు. సో ఆ సినిమా ఆ లొకేషన్స్ స్పై థ్రిల్లర్ కనిపిస్తుంది కొద్దిగా, మరి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందేమో కదా ఐ థింక్. ఏ ఫ్రమ్ ద బిగినింగ్ వినో అండి, బిగినింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ మూవీ, అంటే ఒక ఇంట్లో రెండు ఇళ్ళలో తీసే సినిమా కాదు, ఆ స్పాన్ ఉంటేనే తీయాలి. అదే అండ్ మార్కెట్, మరి గోపిచంద్ మార్కెట్ ఇవన్నీ చూసారా? చూసిన తర్వాత బేసికలీ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ మూవీ ఇన్ పర్టికులర్ ఈజ్ మీరు చూసేదంతా సినిమా అండి. వాట్ వీ స్పెంట్ ఈజ్ హాఫ్ ఆఫ్ వాట్ యువర్ సీయింగ్, దట్స్ వేర్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ద డైరెక్టర్. గూఢచారి కూడా మీరు అలాగే సేమ్ థింగ్ అండి. అంటే గూఢచారి తర్వాత ఐ లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ గూఢచారి, దట్ వన్ దట్ థింగ్ ఐ కెన్ టెల్. సో గూఢచారి పాఠాలు దీనికి వాడారు? దీనికి వాడాము. ఓకే, దీనికి వాడాము. అండ్ గూఢచారి ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ అనమాట, 8-9 మెంబర్స్ వెళ్ళారు, బట్ విత్ ఎ కమర్షియల్ హీరో వీ కాంట్ డూ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఇట్ అగైన్ ద బడ్జెట్ ఈస్ ఇట్స్ హై కంపేర్ టు ద హీరోస్ ప్రీవియస్ ఫిల్మ్స్. ఎట్ ద సేమ్ టైమ్ మోర్ దెన్ వాట్ వీ స్పెంట్ ఈ షోన్ ఆన్ ద స్క్రీన్, దట్స్ ద డైరెక్టర్స్, సినిమాటోగ్రాఫర్ అండ్ హీరోస్ కోఆపరేషన్, ఎవ్రీథింగ్ కౌంట్స్. సరే, ఈ సబ్జెక్ట్ చూస్తే మరి మీకు ఏమైనా కొత్తగా అనిపించిందా, ఇంతకుముందు వచ్చిన విశ్వరూపం అలాంటి ఏమైనా పోలికలు ఏమైనా అనిపించిందా? అలాంటిది ఏం లేదు. అలాంటిది అంటే విశ్వరూపంకి అసలు సంబంధం ఉండదండి. ఎవ్రీవేర్ ఏదైనా కొంచెం అనిపిస్తే కనుక ఐ విల్ జస్ట్ కరెక్ట్ మై సెల్ఫ్, ఎందుకు మనం అది రాకూడదని. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ స్టోరీ. వాట్ ఎవర్ పీపుల్ ఆర్ థింగింగ్ ఏక్తా టైగర్ ఎవరు రాస్తారు, నథింగ్ అండి. వన్స్ యూ సీ ద మూవీ ఇట్స్ ఇట్స్ ఓన్ చనకే చనకే అంత. యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుందా ఈ సినిమాలో? ఇట్స్ యాక్షన్ మూవీ, యాక్షన్ దర్ ఇస్ ఎంటర్టైన్మెంట్, దర్ ఇస్ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఇట్స్ యాక్షన్ కంటే కూడా ఇంటెలిజెన్స్ విత్ బ్లెండెడ్ విత్ యాక్షన్. అంటే ఒక స్పై, ఇండియన్ స్పై ఎలా ఉంటుంది, డైలాగ్స్ కేమ్ అవుట్ వెరీ వెల్. యాక్చువల్లీ సెన్సార్ ఇందాక అయింది అండ్ డైరెక్టర్ వాస్ టెల్లింగ్ యాజ్ సూన్ యాజ్ కేమ్ అవుట్ డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయండి. బట్ వి సీ ద మూవీ ఆల్సో, వెన్ యూ వాచ్ టుమారో ఆల్సో యుల్ అండర్స్టాండ్ వై. ఒక ఫామ్లో లేని హీరోతో గౌకని సినిమా చేయడానికి జంకుతుంటారు మీరు ఈ టైంలో, గోపిచంద్ సినిమా చేయడం, నెక్స్ట్ అల్లరి నరేష్తో కూడా సినిమా వస్తాను. అంటే మీరు అంటే ఇది కూడా మీరు ఏమనుకుంటే చేసేయడమేనా? సబ్జెక్ట్ నచ్చి సబ్జెక్ట్ కాదండి, సబ్జెక్ట్ ఇప్పుడు ఇదే సబ్జెక్టు. వన్స్ యూ సీ ద మూవీ, గోపిచంద్ కాకుండా ఎవరు చేయగలరు అంటే కనుక ఆన్సర్ ఉండదండి. సో డెఫినెట్లీ ఐ కెన్ పాజిటివ్లీ టెల్ దట్ ఇట్స్ యాప్ట్ ఫర్ హిమ్. ఒక్క మూవీతో హీరోల ఫేట్స్ మారిపోతాయండి, ఫ్రైడేకి సాటర్డేకల్లా మారిపోతూ ఉంటుంది. ఐ సా దట్ వన్. ఇప్పుడు హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎవ్రీవన్స్ అండి, ఎవ్రీవన్స్ ఫేట్స్ విల్ బి చేంజింగ్, ఎస్పెషల్లీ హీరోస్ థింగ్. ఇప్పుడు సినిమా హిట్ అయిందనుకోండి, హిజ్ మార్కెట్ విల్ రైజ్ డబుల్ ట్రిపుల్, లేదనుకోండి ఇట్ విల్ ఫాల్ డౌన్, అంతే.
బట్ ఏ మూవీ స్పీక్స్ ఇట్స్ హిమ్సెల్ఫ్ అనమాట. అంటే సేమ్ మూవీ ఉంది, రైట్స్ అన్నీ కూడా వి గాట్ బెటర్ దెన్ ఆల్ ద మూవీస్. అవును, మరి ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ఫామ్ ఇవన్నీ పనికిరావు కదండి. అదే నాన్ థియేట్రికల్ రైట్స్, వీఆర్ గెటింగ్ మోర్ దెన్ ఆల్ హిస్ మూవీస్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎడ్యుకేషన్. ద సబ్జెక్ట్ బాగుంటే వాళ్ళకి నచ్చింది, దే విల్ టేక్ ఇట్. సినిమా చూసారా మీరు? చూసాను మొత్తం. ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ సో ఇట్ ఇన్ ద మార్నింగ్. ఎలా ఉంది, హ్యాపీనా? వెరీ హ్యాపీ అండి. అన్లెస్, అదే చెప్తున్నా కదా, అన్లెస్ ఐఎమ్ హ్యాపీ ఐ కాన్ టాక్ ఆల్సో. ఇఫ్ యూ అబ్జర్వ్ మీ కీన్లీ, అంటే ఇన్ని సినిమాల అనుభవంతో ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు దీన్ని. డెఫినెట్లీ అండి, అంటే తప్పు చేయదు అంతవరకు మనం చెప్పగలం. ద రేంజెస్ అండ్ ఆల్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫేట్ అండ్ ఎవ్రీథింగ్ కౌంట్స్. బట్ గోపిచంద్ మూవీస్లో కానీ, మాకు ఇదివరకు మూవీస్లో కానీ, ఈ మధ్య ఇట్ బి ఓకే, మంచి అటెంప్ట్, బాగా చేశారు అండ్ ఐ ఎంజాయిడ్ ద మూవీ అని బయటకు వస్తారు. సైరా లాంటి పెద్ద మూవీ ఉన్నప్పుడు కనీసం ఒక వారం వదిలేయాలి, వెనక్కి వెళ్ళిపోవాలి అని చాలామంది జంకుతుంటారు. మీ ధైర్యం ఏంటి? ధైర్యం కాదండి, అండ్ ఇట్స్ నాట్ మై పర్సనల్ డెసిషన్ ఆర్ ఎనీథింగ్. దిస్ మూవీ ఈజ్ సపోజ్ టు కమ్ ఆన్ సెప్టెంబర్ 6th. ఓకే, అండ్ సడన్లీ వాల్మీకి సేమ్ డే అనుకున్నారు. వాల్మీకి దే ఆర్ మై పార్ట్నర్స్. సో 6th అంటే నేను 13th అలా అనుకున్నాను, బికాజ్ ఆల్రెడీ 2 months లేట్ అయిపోయింది. గోపిచంద్ హ్యాస్ మోర్ యాక్సిడెంట్ దేర్ అండ్ బికాస్ ఆఫ్ దట్ వీ లాస్ట్ 2 months. 13th అనుకున్నాం, 13th గ్యాంగ్ లీడర్ కేమ్, దే ఆర్ ఆల్సో ఫ్రెండ్స్. సో 20th త్యాగం చేస్తూ, త్యాగం కూడా కాదండి, ఇట్స్ మ్యూచువల్ థింగ్. ఓకే, అంటే వాళ్ళు కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది, నేను కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది, వర్క్ కూడా ఉంది. సో వీ డిడ్ పుష్ ఇట్. 20th అనుకున్నాం, సడన్గా సాహు చేంజ్ అయిపోయి మొత్తం అంతా మారిపోయి దే కేమో 20th, వాల్మీకి కేమో 20th. సో మిమ్మల్ని మీరు నెట్టబడ్డారు ఈ డేట్కి? నెట్టబడ్డారు కదా. నెక్స్ట్ డేట్ ఈజ్ 5th or 6th అలా అనుకుంటున్నాం, ఎందుకంటే ఆఫ్టర్ ఫెస్టివల్ దెర్స్ ఇట్స్ బ్యాడ్ అండ్ దెన్ నవంబర్ ఇస్ అ డల్ సీజన్. డిసెంబర్లో దేర్ అబౌట్ 7 movies, సంక్రాంతిలో మళ్ళీ మా సినిమానే ఉంది. సో టెక్నికలీ సమ్మన్ ఆ సోల్స్, నాకు ఇంకా వేరే ఛాన్స్ లేదు. చిరంజీవి గారు, ఇట్స్ ఎ వెరీ బిగ్ మూవీ, ఇట్స్ బ్లాక్ బస్టర్, వీ కాంట్ కంపేర్ అవర్ సెల్ఫ్ విత్ దట్, వీ డోంట్ వాంట్ కంపేర్ అండ్ వీ వాంట్ టు బి కెప్ట్ ఇన్ దట్ పొజిషన్. ఇదేంటే ద జోనర్ ఈస్ డిఫరెంట్ కంప్లీట్లీ. అండ్ సమ్మన్ టెల్స్ ఆల్సో, ఒక 1st 3 days అది చూసిన వాళ్ళు మా సినిమా చూసినా చాలు, ఆర్స్ ఇస్ హిట్. అందులో 10% చూసినా సరే ఇట్ బికమ్ బిగ్ హిట్. దట్స్ దట్స్ అ స్మాల్ లాజిక్ అండ్ అంతే. ఇప్పుడు 5th సాటర్డే సినిమా ఎప్పుడు వేసిన? వీఆర్ ప్లానింగ్ ఉన్న ఫర్ దీపావళి. అంటే ఈ నెలలోనే? ఈ నెల అయిపోయింది సినిమా. ఓకే, సో ఎడిట్ చూసుకున్నాం. సో అల్లరి నరేష్కి మళ్ళీ మంచి సినిమా ఇస్తున్నారు? మంచి సినిమా అవుతుందండి, మంచి సినిమా అవుతుంది. ఇట్ టుక్ టైమ్, బట్ షేప్డ్ అవుట్ వెల్. అంటే నీకు ఎవరు డేట్ ఇంకా ఫిక్స్ చేశారా? ఇంకా లేదా? సర్లేదు, నీకు ఎవరు? సంక్రాంతి అండి. సంక్రాంతి చెప్తున్నారు, ప్రాపర్లీ 12 ఇంకా టైం ఉందండి. మేబీ వీల్ అనౌన్స్ ఆఫ్టర్ మంత్ ఆర్ సో, చూసుకుని డేట్స్ మిగతాళ్ళందరితో కూడా వీఆర్ డిస్కసింగ్ విత్ ఎవ్రీ వన్. ఏదో టాలీవుడ్లో సెంటిమెంట్ వినిపిస్తుంది, వెనక్కి వచ్చిన సినిమా బాగుంటుందని, మీరు వెనక్కి రావాలని, వాళ్ళు వెనక్కి రావాలని, ఏదో రకరకాలు వినిపిస్తున్నాయి. అలా ఏం లేదండి, ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 ముందు వచ్చింది కదా, గౌతమీపుత్ర శతకం తర్వాత వచ్చింది, తర్వాత శతమానం భవతి వచ్చింది. ఎవ్రీ వన్ ఆల్ ద 3 ప్లేడ్ వెల్. బయట వినపడ్డాం, అందుకనే బన్నీ సినిమాని వాళ్ళు మేము వెనకే వస్తాం, ముందు రావని అంటున్నారని. మీరు కూడా వెనకే రావాలనుకుంటున్నారు? అలా ఏం లేదు, డిపెండ్స్. అంటే లాస్ట్కి వచ్చేసరికి విల్ హ్యావ్ సమ్ క్లారిటీ. అండ్ అసలు 2 సినిమాలు ఒకే డేట్కు వచ్చే అవకాశం ఉందా? రావా? ఏదైనా పర్లేదు, పండుగ సీజన్ అండి. కానీ ఇద్దరు ఒక పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే కలెక్షన్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందేమో. ఎప్పుడు జరగలేదు కదండి, అందుకని ఈసారి తెలుసు జరిపిస్తారా? జరిపిస్తాం కదా, తెలుస్తుంది కదా. వీ డోంట్ వాంట్ ఇట్ అండి. ఆబ్వియస్లీ ఇఫ్ ఇట్ కమ్స్ ఆల్సో దే మే నాట్ బి మచ్ ఎఫెక్ట్. ఓకే, బికాజ్ ఇప్పుడు 11th కాడి నుంచి ద ఫెస్టివల్ సీజన్ కమ్స్ టిల్ 18th. అందులో 2 వచ్చినా 2 సినిమాలు చూస్తారు, 100% పీపుల్ విల్ వాచ్ బోత్ ద మూవీస్. అండ్ వన్స్ ద మూవీ రిలీజ్ ద మూవీ టాక్స్, వీ నీ నాట్ టాక్. ఓకే సార్, ఓకే సార్, షాంతి సినిమా సక్సెస్ అవ్వాలని. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సార్, కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.